శ్రీ గురుభ్యో నమః. 140 రోజుల పాటు శని వక్రగమనం. 2023 జూన్ 17వ తేదీ రాత్రి 9:30 ప్రారంభమై నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉన్నటువంటి 140 రోజుల వక్రగమనంలో మేషరాశిలో జన్మించిన జాతకులకి జస్ట్ సూచనలు, సలహాలు మాత్రమే. అయితే కర్మప్రభు అయినటువంటి శని, ఆయన మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో తెలిసి చేస్తుంటాం, తెలియక చేస్తుంటాం, కానీ కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. ఒక సర్వోన్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులాగానే ప్రపంచం అంతటి కలిపినటువంటి ఒక యూనిక్ కోర్ట్, ప్రపంచ కోర్ట్, దాని యొక్క సుప్రీం జడ్జ్ కర్మప్రభు శని ప్రతి సంవత్సరం కూడా తీర్పుల్ని ఇవ్వటానికి సిద్ధపడుతుంటాడు. అందులో భాగంగా ఈ జూన్ 17వ తేదీ రాత్రి 9:30 ఆయన సీట్లో వచ్చి కూర్చున్నాడు. ఆ తీర్పుల్ని వన్ బై వన్ ఇస్తుంటాడు. కోటాను కోట్ల మంది, ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. ఆయన వక్రగమనం ఉన్నంతసేపు ఈ తీర్పుల పరంపర కొనసాగుతుంటుంది. ఆ తర్వాత శిక్షలు అనేవి అప్పుడే ప్రారంభమవుతాయి, ఒక్కోసారి తర్వాత కూడా వస్తుంటాయి శిక్షలు. మళ్ళా తిరిగి నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఆయన. సో ఈ నేపథ్యంలో మేషరాశిలో జన్మించిన జాతకులకి 34% అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. 34%, 66% మాత్రం వారు ఊహించినట్టుగా కాకుండా పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉండే విధంగా ఉంటాయి. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. అయితే ఈ మైనస్ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సంతాన విషయాలపైన కొంచెం మీరు ఆలోచనలు బాగా చేపట్టాలి. సంతానం ఏమిటి, వారు చదువుకుంటున్నారా లేదా, వారి విద్యా విషయాలు ఏమిటి, ఉద్యోగ విషయాలు ఏమిటి, వారి వివాహ విషయాలు ఏమిటి, ఒక్కోసారి తల్లిదండ్రులకు తెలియకుండానే జరిగిపోతుంటాయి ప్రతికూలతలు. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. దీంతోపాటు మీకు లాభం ఎక్కడి నుంచి వస్తుంటుంది, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, ఇతర ఏదైనా వ్యాపకాలు ఉంటే వాటి ద్వారా ఏదో లాభం ఉంటూ కొంత వస్తుంటుంది. ఆ లాభం వచ్చేటువంటి స్థానం కొంత ఉంటుంది కదా, ఆ స్థానంలో కూడా ఒక్కోసారి కొంచెం పరిస్థితులు గాడి తప్పే అవకాశం ఉంది. కొంతమందికి ఉన్న ఫలంగా కొంత రుణబాధలు ఎక్కువగా ఉన్న కారణంగా కూడా అటాచ్మెంట్స్ జరుగుతుంటాయి, రావాల్సిన డబ్బు చేతికి రాదు, వ్యాపారం చేస్తారు, అప్పులు ఇస్తారు, అప్పులు వసూలు చేసుకోలేకపోతారు, ఒక్కోసారి అవతల అప్పు తీసుకున్న వాడు దివాలా తీస్తారు, చూసారా. దీంతోపాటు కొంచెం ఆరోగ్య విషయాలపైన ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ 66%లో ఉన్నాయి. ఇవి అక్కడ డబ్బుల విషయంలో అనుకూలంగా ఉంటాయి, సోదరుల విషయం అనుకూలంగా ఉంటాయి, దాంపత్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు తల్లి తండ్రి విషయాల్లో కూడా మెరుగైన స్థితిగతి కనబడుతుంటాయి, ఆరోగ్యంలో అనుకూలతలు ఉంటాయి, మీరు చేసేటువంటి ఉద్యోగంలో సజావుగా సాగిపోతుంటుంది. కానీ ఆ ఉద్యోగం సజావుగా సాగినప్పటికీ కూడా జీతం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది. అలాగే వ్యాపారం సజావుగా సాగినప్పటికీ వ్యాపారం ద్వారా ఆర్జించే లాభంపైనే ఈ సమస్య అనేది ఇక్కడ ఉంటుంది, అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ వ్యాపారంలో కూడా భాగస్వాములు ఉంటారు, ఒకరు ఒక రాశికి చెంది ఉంటారు, మరొక రాశికి చెంది ఉంటారు. ఉదాహరణకి మీరున్నారనుకోండి, మీది మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ శని 66% మైనస్ ఉందనుకోండి, అదే నెక్స్ట్ వాళ్ళ రాసి ఉంటుంది పక్క వారిది, ఏదో
మీ పార్ట్నర్ ఆయన వృషభ రాశి అనుకోండి 59% మైనస్ ఉంటుంది. కనుక ఒక్కోసారి అది స్నేహితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఏదైనా సరే ఒక నిర్ణయం మీద ఉండలేకపోతారు. మరి ఏం చేయాలి? దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అందరికి కలిపినటువంటి మార్గం ఒకటే. ఆ మార్గమే చిట్ట చివరి ఒకే వీడియోలో చెప్పేస్తాను, అన్ని రాశులు కలిపినటువంటి మార్గం. కానీ మీరేమి ఆందోళన చెందకండి, ధైర్యంగా ఉండండి. నేను చెప్పేది కొంత ఉపశాంతిని ఇచ్చేటువంటి మార్గమే, అంతే తప్ప ఈ మార్గాన్ని ద్వారా వెళ్తే మీరు తప్పులు చేసినా కూడా అంతా కూడా ఉప్పులుగానే ఉంటాయని మాత్రం నేను అన్నా. ఆ శనిదేవుడు కూడా ఆయన ఈ తప్పులు చేసినా చూసి హర్షించి శిక్ష వేయకుండా వెళ్ళిపోతాడేమని మాత్రం అనుకోవచ్చు. ఆయన చేసే పని ఆయన చేస్తాడు, పడే శిక్ష పడతాయి. కానీ మనకు 10 రకాలైనటువంటి దెబ్బలు తగలకుండా ఏదో 2 దెబ్బలు తగిలితే కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే మనకు నష్ట శాతం కొంచెం తగ్గితే అమ్మయ్యా అనుకుంటాం. ఇప్పుడు చాలామంది కోర్టులో తీర్పు జైలు శిక్ష పడుతుంటుంది, అమ్మో 14 సంవత్సరాల జైలు శిక్ష, ఏదో ఒక నెలలో పాటు ఉంటే పర్వాలేదు, ఏదో ఒక 2 వారాలు ఉంటే పర్వాలేదు అనుకుంటారు. శిక్ష తగ్గితే బాగుండి అనుకుంటారు. ఇవన్నీ కూడా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి శనిగ్రహ అనుగ్రహాన్ని బట్టి మాత్రం ఉంటుంటుంది. పితృదోషాలు ఉన్న వారైతే కొంచెం సమస్యల భయం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా సంతాన విషయాలపైన, లాభ విషయాలపైన, లాభం కానీ జీతం ఒక్కటే లాభం కాదు, మీరు చేసేటువంటి కష్టం ఎంతో ఉంటుంది కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలం కూడా లాభమే అని చెప్పాలి. అలాగే ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఆ కాంట్రాక్ట్కి ఎంతో శ్రమ పడతారు, ఫైనల్గా వచ్చేటువంటి లబ్ధి ఉంటుంది కదా, లాభం ఉంటుంది కదా, డబ్బు, ఆ డబ్బు దగ్గరే ఒక్కోసారి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఎంత కష్టపడినప్పటికీ కూడా డబ్బు చివరికి రాకపోతే పోనీ మన శ్రమదండగా అని సరిపెట్టుకునే వరకు ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడి కంటే జీవులు కొంతమంది ఉంటారు, అలాంటి వారైతే వారికి ఇంకా ఇబ్బంది. సరే, ఏదేమైనా కొంత మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. అలాంటి ఆ భగవత్ అనుగ్రహం కావాలి, ఆ దేవతామూర్తి అనుగ్రహం కావాలి. కనుకనే ఆ దేవతా అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకుందాం. అది కూడా ఈరోజుని చేయాలేమోనే పరిహారం అని మాత్రం మీరు ఏం కంగారు పడద్దు, స్థిమితంగా చేయండి, ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఆందోళన పడద్దు. అమ్మో 66% మైనస్ ఇస్తే ఇంకెట్లా అనుకో, చక్కగా జాగ్రత్తగా ఆలోచనలు చేసి బుద్ధికి పదును పెట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా సోమరితనాన్ని దూరంగా ఉంచుతూ ఇష్టదేవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళగలిగితే సర్వం అనుకూలంగా వస్తూ ఆ శనిదేవుడు ఏదో ప్రకారంగా అనుగ్రహం పొందడానికి అవకాశాలు అనేవి ఏదో ప్రకారం వస్తాయి. శుభం.